హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. చాపలు బాగా పట్టుకుంది ఇది. ఈ కప్పలు కూడా పట్టేసింది. అదే నేను అన్నా, కప్పలు పట్టేసినట్టుంది. ఇంత చిన్న చేపలు ఎన్ని దొరికే వాళ్ళకి. అయ్యో, అన్నీ కడుపుతా ఉన్నాయి. ప్రెగ్నెంట్ చేపలు. హాయ్ హాయ్ చెప్పు. ఏ పురుగు? అది పురుగు కాదు. ఓ, పురుగు అది. పురుగు బాబోయ్. అది బాబు పట్టించుకుంటుందా అండి? అయ్యయ్యో, ఎక్కడ దొరికిందో పాప మాళ్ళకి. ఒకటే పీత దొరికింది, అది చిన్న పీత. బాయ్ 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 బాయ్. ఇక్కడ ఒక బుద్ధా కేవ్స్ ఉంది, వ్యాంగ్వింగ్. ఇవాళ లాస్ట్ డే, సో ఇది కూడా కవర్ చేద్దామని ఇటు వచ్చాం. ప్లేస్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఏ ఉన్న దగ్గర నుంచి, సెంటర్ నుంచి హాఫ్ అన్ అవర్ రావాలి కానీ. అయ్యో, ఏంటి, ఏం ఫ్లేవర్ కొన్నావు? బోటిలా? నువ్వు నీ బోటిలు. టికెట్ ఎంత? పదా? పదివేలు. ఐదు వేలు. ఐదు వేలు. 10,000 అంటే 30 రూపాయలు. వావ్. ఏంటి అంత క్విక్గా వచ్చింది? లోపలికి ఇంకా కే ఉన్నా? 4? ట్రాన్స్లేట్. మీ ఫోనే కావాలి. తాత బాగా హుషారుగా ఉన్నాడు. సిగరెట్ కావాలంట. ఇక్కడ ఎలిఫెంట్ ఉండడం వల్ల దీన్ని ఎలిఫెంట్ కేసుంది. పురుగులు ఏరేస్తుంది. ఏం దొరికాయా నీకు? ఏం దొరికాయా నీకు? ఇప్పుడు ఏర్పుంటుంది ఖుషి. ఏంటి ఇల్లు, టేబుల్ లేవు క్లీన్ చేయరా? అవన్నీ కప్పల పిల్లలే. చేపల్లాగా అయితే అనిపిస్తుంది. అవి ఏవో పావుల్లా ఉన్నాయి కదా, టాడ్పోల్స్. అది వీటిని ఏం చేస్తారు? పొకడి చేస్తారేమో. అక్కడ నాకు థ్యాంక్స్ మాత్రం చెప్పొద్దప్ప వాళ్ళకి. ఇంకేమొచ్చారు మాత్రం బుద్ధిలో తిట్టినట్టు ఉంటుంది.
ఇల్లు కోడి ఇల్లు భలే ఉంది. అక్కడ కోళ్ళు ఉంది, అక్కడ పైన ఏదో ఉందిరా, ఆ పైకి ఎక్కమంటాడేమో ఇప్పుడు కేవ్ కావాలంటే. 45,000 టికెట్ తీసుకున్నాడు. దీంట్లో బ్లూ లగూన్ కూడా ఉంది కానీ బ్లూగా లేదు ప్రస్తుతం, లగూన్ అయితే ఉంది. కింద అంటే తాడు పట్టుకొని వెళ్ళాలా? సూపర్ అబ్బా. ముల్లకమ్మా బట్టలు కూడా లేవు ఇంకా, అయ్యో మనకి తెలీదుగా. చా ఈ తాడు పట్టుకొని కేవ్ లోపలికి వెళ్ళాలంట, వాటర్ కేవ్ బాగుంటుందేమో లోపల. అక్కడ రెస్టారెంట్ కూడా ఉందిరా మళ్ళా, ఈ కాఫీ షాప్ మూసారా అండి? కాఫీ కాఫీ ఓ కాఫీ షాప్ అయితే బాగుంది, కాఫీ లేదంట. ఇలా దగ్గర ఓన్లీ వాటర్ ఉందంట. కాసేపు ఇక్కడ కూర్చొని పీస్ఫుల్గా ఉంది. 40,000 ఇచ్చాం ఫ్రీగా, అందుకని పెయింటింగ్ వేసుకొని అప్పుడు వెళ్తా. ఇవన్నీ ఊరంతా బటర్ఫ్లైసే, బటర్ఫ్లై ఊరిది. అలా అక్కడ కూర్చొని ప్లేస్ బాగుంది కాబట్టి పెయింటింగ్ వేసుకొని వెళ్దాం. వాళ్ళు ఎంతసేపట్లో వస్తారో చూ. వీళ్ళ దగ్గర ఏమి స్నాక్స్ లేవు, వాటర్ ఒకటే అమ్ముతారు అంట, కాఫీ అమ్మినా బాగుంది. అది ఇక్కడ నుంచి తీసి అమ్ముతా ఉన్నారు వాళ్ళు. ఇదేదో పెద్ద ఆర్టిస్ట్ లాగా నేను కూడా పెయింటింగ్ వేస్తాను కూర్చున్నాడు, ఏం వేస్తాడో మరి. ఫస్ట్ వైట్ కలర్ వేస్తాడంట, అర్థం అయిపోయింది నాకు వెంటనే. బ్యాటర్ ఫినిష్, గతం టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ గయా. ఇది మళ్ళీ ఆ బొమ్మను రివర్స్లో చూసి చేస్తున్నాడు, పెయింటింగ్ రివర్స్లో చూసి పెయింట్ వేస్తాడు. సూరిడా మళ్ళీ, రే ఎందుకురా జడిపిస్తున్నావు జనాల్ని, చూపివా నీ పెయింటింగ్.
బానే ఉంది అనిపిస్తుంది రా దూరం నుంచి చూస్తే. ఆడేంద్ర అంత పెద్దది పట్టుకున్నాడు, గానం వేస్తున్నాడు, గానం పెడుతున్నాడు, చేపల దగ్గర చూపిరా ఇక్కడ నుంచే చూడాలి ఇదంతా. ఇదిగో ఇంత పెద్ద గ్యాలో నేను ఎక్కడా చూడలేదు. ఆ వెనకాతలు ఉన్నది ఏంట్రా మళ్ళీ ఇది? అదా షాడో. ఎవరిది? గాలంది. గ్యాలంది షాడోనా? మళ్ళీ వాడు పేరు కూడా రాసుకున్నాడు పెయింటింగ్ లో సగం వాడి పేరే ఉంది. అమ్మేద్దాం లక్షకి. మళ్ళీ ఏమొచ్చింది ఆ పెయింటింగ్ ఉపరి మూవీలు అలాగంట. 10 రూపాయలకైనా ఆడ అమ్మితే పెట్టి కట్టాలి. పాపేడి చూసి జాలి పడిస్తారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.